కోటు మండలంలో అనేక గ్రామాలలో గిరిజన తెల్ల రేషన్ కార్డు దారులకు జీసీసీ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, ఒక పక్క ఇటుకల పండుగ ఇంకో పక్క కరోనా రెండవ ఫేజ్ వల్ల ప్రభుత్వం ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు పిల్లలకు సెలవులు ఇవ్వడం వలన విద్యార్థులు ఇంట్లో ఉండడం వల్ల నిత్యావసర సరుకులు లేక గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దారుల పంచాయతీ తలింబ పెద్దపేట గ్రామస్తులు బియ్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం పీఓ ఐటీడీఏ వెంటనే స్పందించి వెంటనే రేషన్ అందించాలని ధారల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి కోరారు. మండల సంబంధించి అనేక గ్రామాల్లో మరీ ముఖ్యంగా దారెల పంచాయతీలో మరి ఇటుకల పండగ మొదలైంది. గిరిజన ప్రాంతంలో మరి ఇటుకల పండగ స్టార్ట్ అయిన వేళ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ ఈ రోజు వరకు ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఐటీడీఏ పిఓఆర్ వెంటనే స్పందించి మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ సరుకులు ఇంకా ఇవ్వలేదు. దాంట్లో భాగంగానే ఈరోజు దారెల పంచాయతీ మనం తలింబ గ్రామంలో ఈరోజు వచ్చినప్పుడు ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కరికి కూడా ఈ గ్రామానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డుదారులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యం కానీ పప్పు కానీ నూనె కానీ ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇంకా అందించలేదు. దానివల్ల తీవ్ర ఆవేదనకి గురి అవ్వడమే కాకుండా మరి కరోనా 2 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకి సెలవు ఈరోజు ప్రకటించింది. ఒక పక్క విద్యార్థులు ఇంకో పక్క ఇంట్లో ఉన్న మరి అమ్మా నాన్నలు రేపు ఏ రకంగా భోంచేయాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇటుకల పండుగ అని పేరుకే ఈరోజు ఇటుకల పండుగ మనం చేసుకుంటున్నాం. ప్రభుత్వం సకాలంలో నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.